ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ కోసం చూద్దాం. అసలు సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది ఏంటంటే, ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది మెషిన్ లెర్నింగ్ మోడల్కి ఇన్పుట్ డేటా అనేది కరెక్ట్గా ఇస్తుంది అండ్ అవుట్పుట్ డేటా కూడా కరెక్ట్గా వస్తుంది మెషిన్ లెర్నింగ్ మోడల్కి. ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్ యూజ్ చేయడం వల్ల మన మెషిన్ లెర్నింగ్ మోడల్ ఏదైతే ఉందో దానికి ఇన్పుట్ అనేది కరెక్ట్గా వెళ్తుంది అండ్ అవుట్పుట్ అనేది కూడా మనకి కరెక్ట్గా వస్తుంది. ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గోరిథం యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే, ఇన్పుట్ వేరియబుల్ని అవుట్పుట్ వేరియబుల్తో కరెక్ట్గా మ్యాప్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అన్నమాట. ప్రస్తుతం మనం రియల్ వరల్డ్లో ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే, రిస్క్ అసెస్మెంట్, ఇమేజ్ క్లాసిఫికేషన్, ఫ్రాడ్ డిటెక్షన్, స్పామ్ ఫిల్టరింగ్, వీటిలో యూజ్ చేస్తున్నాం. సో అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది, హౌ సూపర్వైజ్డ్ లెర్నింగ్ వర్క్స్? ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మనకి మోడల్స్ అనేవి లేబుల్ డేటా సెట్ యూజ్ చేసుకుని ట్రైన్ అయి ఉంటుంది. మోడల్స్ ఏం చేస్తుంది, ప్రతి డేటా టైప్ కోసం పూర్తిగా తెలుసుకుంటుంది. ఒక్కసారి పూర్తిగా ట్రైనింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతే ఆ మోడల్ ఏం చేస్తుంది, ఫస్ట్ టెస్టింగ్లోకి వెళ్తుంది కదా, టెస్టింగ్లోకి వెళ్ళాక అప్పుడు దాని అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. ఈ డయాగ్రామ్లో చూస్తే మీకు అర్థమవుతుంది, మనకి కొన్ని షేప్స్ అనేవి ఉన్నాయి, కనిపిస్తున్నాయి, రెక్టాంగిల్, స్క్వేర్, ట్రయాంగిల్, పాలిగన్, ఇలా షేప్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి కదా. ప్రతి షేప్కి ఒక ట్రైన్ చేయాలి మోడల్, నెక్స్ట్ స్టెప్లో మోడల్ ట్రైనింగ్ అంతా ఉంది. సో ప్రతి షేప్కి ఒక ట్రైనింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు స్క్వేర్ ఉంది, మనకి ఎలా స్క్వేర్ని పోలుస్తున్నాం, ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటే మనం స్క్వేర్ అని చెప్తున్నాం, ట్రయాంగిల్కి 3 సైడ్స్ ఉంటే ట్రయాంగిల్ అని చెప్తున్నాం. సో మెషిన్ కూడా అలా అర్థం అవ్వాలి కాబట్టి మనం దాన్ని ట్రైన్ చేయాలి. ఇప్పుడు ఒకవేళ 6 సైడ్స్, 6 ఈక్వల్ సైడ్స్ ఉంటే దాన్ని హెక్సగాన్ అంటాము. ఇలా దానికి ట్రైన్ చేయాలన్నమాట. ట్రైన్ చేశాక మనం అది కరెక్ట్గా చెప్తుందా లేదా టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 డేటాను ఇక్కడ ఇచ్చాము, టెస్ట్ డేటా స్క్వేర్, ట్రయాంగిల్ ఇచ్చాము. ఇప్పుడు ప్రెడిక్షన్ తీసుకొని అది ఏం చేస్తుంది, ఒకటి స్క్వేర్, ఒకటి ట్రయాంగిల్ అని మనకు చూపించింది డయాగ్రామ్లో. అక్కడ మెషిన్ ఏంటి, ట్రైన్ అయి ఉంది షేప్స్ని అన్నింటినీ అది గుర్తుపట్టగలుగుతుంది. ఇది ఇలా వర్క్ అవుతుంది సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది. ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మనకి స్టెప్స్ కొన్ని ఉన్నాయి, ఆ ఒక్కొక్క స్టెప్ చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలని చెప్పాం, సేమ్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అదే మనకు కొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మళ్ళీ. ఫస్ట్ ఏం చేయాలి, డేటా సెట్ని ఫస్ట్ డిఫైన్ చేసుకోవాలి, ట్రైనింగ్ డేటా సెట్ ఏ టైపో డిఫైన్ చేసుకోవాలి. నెక్స్ట్ దానికి సంబంధించిన డేటా అంతా కూడా కలెక్ట్ చేసుకోవాలి. ఆ ట్రైనింగ్ డేటా సెట్ని మనం స్ప్లిట్ చేయాలి, ట్రైనింగ్ డేటా సెట్, టెస్ట్ డేటా సెట్, వ్యాలిడేషన్ డేటా సెట్. ఇక్కడ ఏంటి, డేటా సెట్ అంటే ఫస్ట్ ట్రైనింగ్ చేయాల్సిన డేటా సెట్ ఏది ఉంది, దేన్ని టెస్ట్ చేయాలి, కరెక్ట్గా వచ్చిందా లేదా వ్యాలిడేట్ చేయాలి, ఇవి స్ప్లిట్ చేస్తున్నాం మన ఇచ్చిన డేటా సెట్ని. నెక్స్ట్ ఏం చేయాలి, ఇన్పుట్ ఫీచర్స్ని డిటర్మైన్ చేసుకోవాలి. ఇన్పుట్ ఇస్తే అది కరెక్ట్గా జనరేట్ చేస్తుందా లేదా అవుట్పుట్, అలా మనం డిటర్మైన్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నాం అంటే, మనకి సూటబుల్ అల్గోరిథం, ఆ పర్టికులర్ మోడల్ ఏదైతే ఉందో దానికి సూటబుల్ అల్గోరిథం అనేది మనం వాడాలి. ఆ అల్గోరిథమ్స్ ఏమున్నాయి మనకి నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తూ ఉంటాను. వెక్టర్ మెషిన్, సపోర్ట్ వెక్టర్ మెషిన్, డెసిషన్ ట్రీ, ఇలాంటి అల్గోరిథమ్స్ అన్నీ కూడా అప్లై చేసుకుంటూ వస్తుంది. దానికి సూటబుల్ అయిన అల్గోరిథం అప్లై చేస్తాం. ఏదైతే అల్గోరిథం మనం తీసుకున్నామో ఆ అల్గోరిథం బేస్ చేసుకొని మనం ట్రైనింగ్ డేటా సెట్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. అల్గోరిథం మనం ఏదైతే తీసుకుంటామో మన ట్రైనింగ్ డేటా సెట్కి అది కరెక్ట్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తాం, లేదు అవ్వలేదు అంటే మనం ఫస్ట్ వ్యాలిడేట్ చేసుకోవాలన్నమాట. వ్యాలిడేట్ చేసుకున్నాక దాని పారామీటర్స్ అంతా కూడా మ్యాచ్ అయితే అప్పుడు మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. లేకపోతే ఏం చేయాలంటే, ఇదంతా కూడా మళ్ళీ మనం ఫస్ట్ ఇంకేదైనా అల్గోరిథం సూటబుల్గా ఉందా లేదా మ్యాచ్ చేసుకొని చూడాలి. ఇదంతా కూడా ట్రైనింగ్ డేటా సెట్లో ఒక సబ్ పార్ట్ అని చెప్పొచ్చు. ఎగ్జిక్యూట్ ఎప్పుడైతే చేస్తామో మనం టెస్టింగ్ చేయాలి. మనకి ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయిపోయాక మనం మళ్ళీ ఒకసారి చేసుకుంటూ ఉండగా టెస్టింగ్ ఇది అవుతుందా లేదా, అన్నీ అవుతున్నాయి లేదా చెక్ చేసుకుంటూ ఉండం కదా. సో ఒకవేళ అలా చేసాక కూడా కరెక్ట్ అవుట్పుట్ జనరేట్ అయితే మనం అక్కడికి ఆపేస్తాం. ఇది ఇందులో స్టెప్స్. సూపర్వైజ్డ్ లెర్నింగ్ మనకి 2 టైప్స్ ఉన్నాయి, రిగ్రెషన్, క్లాసిఫికేషన్. వీటి కోసం డీప్గా నేను ముందు వీడియోలో చెప్తాను, జస్ట్ ఇక్కడ కొంచెం మాత్రం చెప్తాను. రిగ్రెషన్, ఈ రిగ్రెషన్ అనేది ఏంటి అంటే, ఇన్పుట్ వేరియబుల్స్కి అవుట్పుట్ వేరియబుల్స్కి రిలేషన్షిప్ ఉన్నప్పుడు మనం రిగ్రెషన్ అల్గోరిథమ్స్ని యూస్ చేస్తాం. ఈ రిగ్రెషన్ అనేది మెయిన్లీ మనం ఎక్కడ యూస్ చేస్తాం అంటే, ఒక కంటిన్యూస్గా ఉంటుంది దాని ఫ్లో అనేది, ఎక్కువ కంటిన్యూస్గా ఉన్న దగ్గర మనం యూస్ చేస్తాం. వెదర్ ఫోర్కాస్టింగ్, మార్కెటింగ్ ట్రెండ్స్, ఇవన్నీ కూడా దీనికి ఎగ్జాంపుల్స్. పాపులర్ రిగ్రెషన్ అల్గోరిథమ్స్ మనం ఫస్ట్ కొన్ని ఉన్నాయి మనకి, అవి ఏంటో చూద్దాం. లీనియర్ రిగ్రెషన్, రిగ్రెషన్ ట్రీస్, నాన్ లీనియర్ రిగ్రెషన్, బేషియన్ లీనియర్ రిగ్రెషన్, పాలినోమియల్ రిగ్రెషన్. ఈ 5 అల్గోరిథమ్స్ కోసం నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను, మీరు అందులో చూడొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్, క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ అల్గోరిథమ్స్ ఎప్పుడు యూస్ చేస్తామంటే, మనం అవుట్పుట్ వేరియబుల్ అనేది కేటగోరికల్ అయితే యూస్ చేస్తాం. అంటే ఏంటి అంటే, ఎస్ ఆర్ నో, మేల్ ఆర్ ఫీమేల్, ట్రూ ఆర్ ఫాల్స్, పామ్ ఫిల్టరింగ్, ఇలా ప్రతి దాంట్లో వాడతాం. దీనికి మనకి ఈ క్లాసిఫికేషన్కి మనం 4 టైప్స్ ఆఫ్ అల్గోరిథమ్స్ ఉన్నాయి, ర్యాండమ్ ఫారెస్ట్, డెసిషన్ ట్రీస్, లాజిస్టిక్ రిగ్రెషన్, సపోర్ట్ వెక్టర్ మెషిన్స్. వీటి కోసం ముందు వీడియోలో చూద్దాం. ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏమున్నాయని చూసుకుంటే, అవుట్పుట్ అనేది మనకి నచ్చినట్టుగా, మనం అనుకున్నట్టుగా అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది సూపర్వైజ్డ్ లెర్నింగ్లో.
ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది మనం వాడడం వల్ల మనకి క్లాసెస్ కోసం, ఆబ్జెక్ట్స్ కోసం ఒక ఎగ్జాక్ట్ ఐడియా అనేది వస్తుంది. ఏ క్లాస్ వాడాలి, ఏ ఆబ్జెక్ట్ వాడాలి అని ఒక ఐడియా వస్తుంది సూపర్వైజ్డ్ లెర్నింగ్ వాడితే. ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్ యూస్ చేసుకొని మనం చాలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నాం. రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి కదా, ఫ్రాడ్ డిటెక్షన్ అని, స్పామ్ ఫిల్టరింగ్ అని, ఇలాంటి వాటిల్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ దీని డిసడ్వాంటేజెస్ చూసుకుంటే, సూపర్వైజ్డ్ లెర్నింగ్ మోడల్స్ అనేవి మనకి కాంప్లెక్స్ టాస్క్ని సాల్వ్ చేయడానికి యూజ్ అవ్వవు. కొన్నిసార్లు కరెక్ట్ అవుట్పుట్ అనేది మనకి ఇవ్వదు. ఎప్పుడు టెస్ట్ చేసిన డేటా డిఫరెంట్ అండ్ ట్రైనింగ్ చేసిన డేటా డిఫరెంట్ అయితే మనకి కరెక్ట్ అవుట్పుట్ అనేది ఇక్కడ జనరేట్ చేయదు సూపర్వైజ్డ్ లెర్నింగ్. డేటాని ట్రైన్ చేయాలంటే మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది, కాంపిటీషన్ టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది డేటాని ట్రైన్ చేయడానికి. ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మనకి క్లాసెస్ కోసం, ఆబ్జెక్ట్స్ కోసం, ఆబ్జెక్ట్ యొక్క క్లాస్ కోసం నాలెడ్జ్ అనేది ఉండాలి ఖచ్చితంగా. సో ఇవి డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ వచ్చేసి అన్సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్. ముందు సూపర్వైజ్డ్ కోసం చూసాం కదా. సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మనం ఏం చేసాం, లేబుల్ డేటాని ట్రైన్ చేసాం. అదే ఒకవేళ ప్రతిసారి లేబుల్ డేటా అనేది మనకు ఉండదు, సో అన్లేబుల్డ్ డేటా కూడా ఉంటుంది, దాన్ని ట్రైన్ చేయడం రావాలి కదా. సో అన్లేబుల్డ్ డేటాని ట్రైన్ చేయడానికి మనం అన్సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ని యూజ్ చేస్తున్నాం. అసలు అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది ఏంటి అంటే, పేర్లోనే ఉంది అన్సూపర్వైజ్డ్ అని, ఇక్కడ ఇది సూపర్వైజ్డ్ కాదు. సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఏంటి, ఏది ఎలా చేయాలో ట్రైన్ చేస్తుంది, మన టీచర్ లాగా టీచ్ చేస్తుంది, కానీ అన్సూపర్వైజ్డ్లో అలా కాదు. మోడల్స్ చూసి దాని హిడెన్ ప్యాటర్న్స్, ఇన్సైట్స్ అన్నీ కూడా ఫైండ్ చేయాలి. ఇదే ఇచ్చిన డేటా నుంచి ఫైండ్ చేయాలి. డెఫినేషన్లో చెప్పాలి అంటే, ఈ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది ఏం చేస్తుంది అంటే, మనకి అన్లేబుల్డ్ డేటా మీద డేటా సెట్ని క్రియేట్ చేసుకొని దాన్ని ట్రైన్ చేసి సూపర్వైజ్డ్ యాక్షన్ అనేది లేకుండా బిల్డ్ చేసుకొని వస్తుంది. ఈ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది మనం డైరెక్ట్గా రిగ్రెషన్ కానీ క్లాసిఫికేషన్ కానీ అప్లై చేయకూడదు. సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ఏంటి, మనకి ఇన్పుట్ డేటా ఉంటుంది, కరెక్ట్ అవుట్పుట్ డేటా కూడా ఉంటుంది. ఇక్కడ అలా ఉండదు. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లోని కరెక్ట్ ఇన్పుట్ డేటా అండ్ దానికి సంబంధించిన అవుట్పుట్ డేటా ఉండదు. సో అందువల్ల మనం రిగ్రెషన్ని అండ్ క్లాసిఫికేషన్ని యూజ్ చేయకూడదు. దీని మెయిన్ గోల్ ఏంటి అంటే, ఏదైతే డేటా సెట్ తీసుకున్నామో దాని స్ట్రక్చర్ ముందు ఫైండ్ చేయాలి. ఫైండ్ చేశాక ఆ డేటా ఏదైతే ఉందో దాని సిమిలారిటీస్ బట్టి గ్రూప్ చేసుకోవాలి డేటాని. తర్వాత ఆ డేటా ఏదైతే ఉందో దాన్ని కంప్రెస్డ్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేయాలి. ఇది గోల్, దీని మెయిన్ గోల్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఒక అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్కి ఒక డేటా సెట్ అనేది ఉంది. ఆ డేటా సెట్లో ఏమున్నాయి అంటే, మనకి ఫొటోస్ ఉన్నాయి. ఆ ఫొటోస్ కొన్ని క్యాట్స్ ఉన్నాయి, కొన్ని డాగ్స్ ఉన్నాయి. అల్గోరిథం అనేది ఏంటి, ఇచ్చిన డేటా సెట్ మీద ట్రైన్ చేసి ఉండదు కదా అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లోని. ట్రైన్ చేసి ఉండకపోవడం ఏంటి అంటే, మనం ముందు దాంట్లో చూడండి, ఇది 4 లైన్స్ ఉంటే, 4 ఈక్వల్ సైడ్స్ ఉంటే దాన్ని స్క్వేర్, 6 ఈక్వల్ సైడ్స్ ఉంటే హెక్సగాన్, అలా ట్రైన్ చేసాము. కానీ ఇక్కడ ట్రైన్ చేసి ఉండదు కదా, దానికి అసలు ఏంటి, ఇచ్చిన డేటా సెట్ మీద అసలు దానికి ఐడియా కూడా ఉండదన్నమాట. దీని మెయిన్ టాస్క్ ఏంటి, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లోని ఫస్ట్ ఇమేజెస్ని ఐడెంటిఫై చేయాలి, వాటంతటి ఓన్గా ఐడెంటిఫై చేయాలి. ఎలా గుర్తుపడుతుంది, క్యాట్స్ అని ఒక దగ్గర, డాగ్స్ అని ఒక దగ్గర పెట్టాలి. యాక్చువల్గా ఏం చేస్తుంది అంటే, క్లస్టరింగ్ అనేది యూజ్ చేస్తుంది ఇక్కడ. క్లస్టరింగ్ అనేది ఏంటంటే, ఇమేజ్కి ఉన్న డేటా సెట్లో ఉన్న క్లస్టరింగ్ అనేది తీసుకుంటుంది. ఇక్కడ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది ఏం చేస్తుంది అంటే, క్లస్టరింగ్ టాస్క్ని పెర్ఫామ్ చేస్తుంది. ఏదైతే ఇమేజ్ ఉందో దాని డేటా సెట్లోని దాని క్లస్టరింగ్ ఇమేజ్ని తీసుకుంటుంది డేటా సెట్లోని. దీనికి ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా క్లస్టరింగ్లో చూసి తీసుకుంటుంది, అన్నీ ఒక గ్రూప్ చేస్తుంది. నార్మల్గా మన మాటలో చెప్పాలంటే, 2 క్యాట్స్ ఉన్నాయి. ఆ క్యాట్స్కి మనం ఏం చూస్తాం, దాని ఫేస్ ఎలా ఉంది, ఈ ఫేస్ ఎలా ఉంది, ఈ ఫేస్ ఎలా ఉంది. డాగ్ ఫేస్ క్యాట్ ఫేస్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో క్యాట్స్ అన్నీ ఒక దగ్గరగా తెచ్చుకుంటుంది, క్లస్టరింగ్ చేస్తుంది అనమాట. దాని ఫేస్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ అనుకుంటే, ఈ ఫేస్ కొంచెం క్లస్టర్, దాని పూర్తి డేటాలోకి వెళ్తే 2 ఒకలాగా అనిపిస్తుంటాయి. సో దాన్ని తెచ్చుకుంటుంది, డాగ్ అన్నీ ఒక దగ్గర పెడుతుంది, అలా చేస్తుంది ఇక్కడ. అసలు ఎందుకు అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది వాడతామంటే, దానికి మనకి 4 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది మెయిన్లీ మనకి డేటాలోని ఇన్సైట్స్, ఏది ఎంతవరకు రీచ్ అయింది అని చెప్పడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి, హ్యూమన్ ఎలా అయితే అన్నీ నేర్చుకుంటాడో జరిగిన వాటి నుంచి, సేమ్ ఇది కూడా వాటి ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకునేటట్టు అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది యూజ్ అవుతుంది. సేమ్ మనకి రియల్ ఏఐకి క్లోజ్గా ఉంటుంది ఈ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది మెయిన్లీ మనకి అన్లేబుల్డ్ డేటా అండ్ అన్కేటగరైజ్డ్ డేటా మీద వర్క్ చేస్తుంది. అందువల్ల మనకి అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. ఈ రియల్ వరల్డ్లో చూసుకుంటే మనకి ప్రతిసారి ఇన్పుట్ డేటా అండ్ అవుట్పుట్ డేటా కరెక్ట్గా ఉండదు. సో అందువల్ల మనకి సూపర్వైజ్డ్ లెర్నింగ్ కన్నా అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. దీని వర్కింగ్ చూద్దాం. మీరు ఈ డయాగ్రామ్ చూడండి, నేనేం చెప్తున్నా కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇన్పుట్ రా డేటా అనేది ఇచ్చాము, ఇది అన్లేబుల్డ్ డేటా, లేబుల్స్ లేవు. సో
ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇంటర్ప్రిటేషన్. ఈ రా డేటా అనేది ఏదైతే తీసుకున్నామో అది ఇంటర్ప్రిటేషన్కి వెళ్ళేటప్పుడు ఇంటర్ప్రిటేషన్ అనేది ఏం చేస్తుంది అంటే దానిలో ఉన్న హిడెన్ ప్యాటర్న్స్ని రికగ్నైజ్ చేయడానికి మనకి కొన్ని అల్గోరిథమ్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి సూటబుల్ అల్గోరిథమ్స్ ఏవి తీసుకోవాలి అనేది ఇంటర్ప్రిటేషన్ నుంచి అల్గోరిథంకి వెళ్తుంది. ఆ అల్గోరిథం పర్టికులర్గా యూజ్ అవుతుంది. అలాంటి అల్గోరిథమ్స్ మనకి ఏమున్నాయంటే కే మీన్స్, క్లస్టరింగ్, డెసిషన్ ట్రీ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అల్గోరిథమ్స్ యూజ్ చేస్తాం. ఆ అల్గోరిథం అనేది నెక్స్ట్ ప్రాసెసింగ్ అవుతుంది. ప్రాసెసింగ్లోకి వెళ్ళేటప్పటికి అక్కడ ఏంటి దీనికి సిమిలారిటీస్ ఏమైనా ఉన్నాయా అని చూసుకొని అప్పుడు ఆబ్జెక్ట్ని మన క్లాసెస్ని ఆబ్జెక్ట్ని సపరేట్ చేసినట్టు వీటిని సపరేట్ చేస్తుంది అన్నమాట. ఆబ్జెక్ట్స్ని సపరేట్ చేస్తుంది ఏదైతే సిమిలారిటీస్ ఉన్నాయో. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ వచ్చి డాగ్స్, క్యాట్స్ తీసుకున్నాం. డాగ్స్ అన్నీ ఒక దగ్గర, క్యాట్స్ అన్నీ ఒక దగ్గర ప్రాసెసింగ్ చేసి మనకి పెట్టింది, అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గోరిథం. మనకి ఇది టూ టైప్స్ ఉంది, క్లస్టరింగ్, అసోసియేషన్. అందులో రిగ్రెషన్, క్లాసిఫికేషన్ కదా. ఇక్కడ మనకి క్లస్టరింగ్ అండ్ అసోసియేషన్, వీటి కోసం నేను ముందు వీడియోలో చెప్తాను. అసలు క్లస్టరింగ్ అంటే ఏంటో చూద్దాం. ఏవైతే ఆబ్జెక్ట్స్ తీసుకున్నామో వాటిని క్లస్టర్స్ కింద గ్రూప్ చేస్తుంది. ఏ ఆబ్జెక్ట్స్కి అయితే సిమిలారిటీస్ సేమ్ ఉన్నాయో ఒక గ్రూప్ కింద కన్వర్ట్ చేసేస్తుంది. దీనికైతే తక్కువ సిమిలారిటీస్ ఉన్నాయో మళ్ళీ వాటిని ఒక గ్రూప్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఈ కామనాలిటీస్ ఫైండ్ చేసి మనకి ఆబ్జెక్ట్స్ని కేటగరైజ్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ అసోసియేషన్. ఒక లార్జ్ డేటాబేస్లోని మనకి వేరియబుల్స్ అనేవి ఉంటాయి కదా, ఆ వేరియబుల్స్ మధ్య రిలేషన్ని ఫైండ్ చేయడానికి అసోసియేషన్ అనేది మనం యూజ్ చేస్తాం. సెట్ ఆఫ్ ఐటమ్స్ అనేవి మనకి డేటా సెట్లో పక్కపక్కన పెడతాం అన్నమాట. ఈ అసోసియేషన్ రూల్ అనేది యూజ్ చేయడం వల్ల మార్కెటింగ్ స్ట్రాటజీలో మనకి చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఎలా అంటే దీనికి ఎగ్జాంపుల్ చూసుకునే మనకి ఒక కస్టమర్ ఉన్నారు, ఒక కస్టమర్ బ్రెడ్ కొన్నారనుకో. బ్రెడ్ ఒక్కటే ఏం చేస్తారు, దాంతోపాటు జామ్ కూడా, జామ్ కానీ బటర్ కానీ కొనాలి. సో అలా కొన్నాడు. ఇదంతా మార్కెటింగ్ కదా. సో ఇలాంటి మార్కెట్ బేస్డ్ అనాలిసిస్లో మనకి మెయిన్లీ ఈ అసోసియేషన్ అనేది బాగా యూజ్ అవుతుంది. తర్వాతకి మీకు అర్థమవుతుంది, నేను ఎగ్జాంపుల్స్ చెప్తుంటాను కదా అప్పుడు. ఈ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ మనకి ఏంటేంటి ఉన్నాయంటే కే మీన్స్ క్లస్టరింగ్, కే నియరెస్ట్ నైబర్స్, హైరారికల్ క్లస్టరింగ్, అనామలీ డిటెక్షన్, న్యూరల్ నెట్వర్క్స్, ప్రిన్సిపల్ కాంపనెంట్ అనాలిసిస్, ఇండిపెండెంట్ కాంపనెంట్ అనాలిసిస్, ఎప్రియోరీ అల్గోరిథం, సింగులర్ వాల్యూ డీకంపోజిషన్. వీటి కోసం నేను ముందు వీడియోలో చెప్తాను. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏమున్నాయి అనుకుంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్తో కంపేర్ చేసుకుంటే మనకి అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది ఎక్కువ కాంప్లెక్స్ టాస్క్ని పెర్ఫామ్ చేస్తుంది. ఎందుకు అంటే మనకి ఇందులో లేబుల్ డేటా అనేది ఉండదు కదా. ఎక్కువ మనం అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్నే ప్రిఫర్ చేస్తాం. ఎందుకు అంటే ఇక్కడ ఆల్రెడీ లేబుల్ డేటా అనేది ఉండదు. అన్లేబుల్ డేటాని కంపేర్ చేసుకుంటే మనకి లేబుల్ డేటాని జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ దీని డిసడ్వాంటేజెస్ చూసుకుంటే ఈ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది మనం కరెక్ట్గా చెప్పలేము, కరెక్ట్ అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది అని చెప్పలేము సూపర్వైజ్డ్ లెర్నింగ్ లాగా. ఈ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మనకి లేబుల్ డేటా ఉండదు కదా, అది అన్లేబుల్ డేటా కాబట్టి దానికి కరెక్ట్గా అల్గోరిథం అనేది కరెక్ట్గా సూట్ చేసేటట్టు చేయడం అనుకోకుండా మనం ఏదో ఒక అల్గోరిథంని అక్కడ యూజ్ చేస్తున్నాం. ఆ అల్గోరిథం దానికి కరెక్ట్గా సూట్ అయితే మంచి అవుట్పుట్ అనేది ఎగ్జాక్ట్ అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. ఒకవేళ సూట్ అవ్వకపోతే దాని ఎగ్జాక్ట్ అవుట్పుట్ అనేది జనరేట్ చేయలేదు. సో ముందే అడ్వాన్స్గా మనకు అక్కడ అవుట్పుట్ వచ్చేస్తుంది అని చెప్పలేము. ఇది ఒక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ మెయిన్ టాపిక్ వచ్చేసి అసలు సూపర్వైజ్డ్ లెర్నింగ్కి అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్కి ఉన్న డిఫరెన్స్ చూద్దాం. సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మనం ఏంటి లేబుల్ డేటాని వాడుతున్నాం, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో అన్లేబుల్ డేటాని యూజ్ చేస్తున్నాం. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది ఏంటి అంటే మనకి ఇక్కడ ఒక ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటుంది, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో అలాంటి ఫీడ్బ్యాక్ అనేది ఏమీ తీసుకోదు. ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మనకి ప్రిడిక్ట్ అవుట్పుట్ అనేది కరెక్ట్గా జనరేట్ చేస్తుంది. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మనకి హిడెన్ ప్యాటర్న్స్ని ఫైండ్ చేస్తుంది, ఐ మీన్ రికగ్నైజ్ చేస్తుంది. సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మనకి డేటా అనేది ఎలా జనరేట్ చేస్తుంది అంటే ఇన్పుట్ డేటాతోని అవుట్పుట్ కూడా జనరేట్ అయిపోతుంది. మనకి ఫస్ట్లోనే అవుట్పుట్ ఇది వస్తుంది అని తెలిసిపోతుంది. అదే అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మనకి అవుట్పుట్ ఏమొస్తుందో తెలియదు, ఇన్ అడ్వాన్స్లో కూడా మనం చెప్పలేము. సూపర్వైజ్డ్ లెర్నింగ్ యొక్క గోల్ ఏంటి అంటే ఏ మిషన్ లెర్నింగ్ మోడల్ అయితే తీసుకుంటున్నామో దాన్ని ట్రైన్ చేసి కరెక్ట్గా అవుట్పుట్ని జనరేట్ చేస్తున్నాం కదా. ఇక్కడ ఏంటి ఆల్రెడీ తెలిసిన డేటాని మనం తీసుకొని దాని అవుట్పుట్ని జనరేట్ చేస్తాం. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ఏంటి తెలియని డేటా ఏది తీసుకున్నా కూడా మనకి అక్కడ ప్యాటర్న్స్ ఉన్నవి రికగ్నైజ్ చేయాలి అండ్ ఇన్సైట్స్ని యూజ్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ యూజ్ అవుతుందంటే ప్యాటర్న్స్ని రికగ్నైజ్ చేయడానికి, ఇన్సైట్స్లో కూడా మనకి యూజ్ అవుతుంది. సో ఈ ఇందులోని ఇక్కడ మనకి డేటా సెట్లో డేటా అనేది తెలియకుండా మనం వీటిని చేస్తున్నాం. సూపర్వైజ్డ్ లెర్నింగ్కి సూపర్విజన్ అనేది ఉండాలి మనకి మోడల్ని ట్రైన్ చేయాలంటే. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లోని మనకు అలాంటిది ఏమీ అవసరం లేదు, సూపర్విజన్ అనేది అవసరం లేదు మోడల్ని ట్రైన్ చేయడానికి. సూపర్వైజ్డ్ లెర్నింగ్ మనకి టూ టైప్స్ క్లాసిఫై ఉంది కదా, అది రిగ్రెషన్ అండ్ క్లాసిఫికేషన్. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ క్లస్టరింగ్ అండ్ అసోసియేషన్.
సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మనకి ఏంటి, ఇన్పుట్ అనేది ఎలా ఉంటుందో తెలుసు, అవుట్పుట్ దానికి పర్టికులర్ అవుట్పుట్ అనేది ఎలా ఉంటుందో తెలుసు. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లోనే మనకి ఇన్పుట్ అనేది ఏ కేసెస్లో చూసుకునే ఇన్పుట్ వేరేగా ఉంటుంది, దాని అవుట్పుట్ కరస్పాండింగ్గా పర్టికులర్ ఇదే వస్తుంది అని చెప్పలేము. సూపర్వైజ్డ్ లెర్నింగ్ మోడల్ అనేది మనకి యాక్యురేట్ రిజల్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది సూపర్వైజర్తో కంపేర్ చేసుకుంటే లెస్ యాక్యురేట్ అని చెప్పొచ్చు. ఇక్కడ సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మనం ఏంటంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి దగ్గరగా ఉండదు. ఇక్కడ ఏంటి, ఆల్రెడీ మనం డేటాను ట్రైన్ చేసేసాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏంటి, దాని ఓన్గా ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాలి కదా. సో అదే అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి చాలా దగ్గరగా ఉంటుందని చెప్పొచ్చు. దానంతా అది ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటుంది. ఇక్కడ సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మనకి అల్గోరిథమ్స్ చూసుకుంటే లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్, సూపర్ వెక్టర్ మెషిన్, మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ అండ్ డెసిషన్ ట్రీ, బేషియన్ లాజిక్, ఇలాంటివన్నీ కూడా మనకి అల్గోరిథమ్స్ అనేవి ఇందులో ఉన్నాయి. అదే అన్సూపర్వైజ్డ్కి వచ్చేస్తే మనకి క్లస్టరింగ్, కేఎన్ఎన్ అండ్ అప్రియోరి అల్గోరిథం ఉన్నాయి. మనకి అన్సూపర్వైజ్డ్లో చూసుకుంటే క్లస్టరింగ్, కేఎన్ఎన్ అండ్ అప్రియోరి అల్గోరిథమ్స్ ఇవి ఉన్నాయి. ఇవి సూపర్వైజ్డ్ లెర్నింగ్కి అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్కి ఉన్న బేసిక్ డిఫరెన్సెస్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీటి అల్గోరిథమ్స్ కోసం నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.